హలో గ్రాయ్స్, ఇట్స్ అప్డేట్ టు ఉచిత బస్సు. ఏపీలో ఉచిత బస్సు ఎప్పటి నుండి అని చాలా మందికి క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది, అమల్లోకి వచ్చింది. బట్ మనకి ఇచ్చిన మాట బట్టి ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ 18 సంవత్సరాల నుంచి వాళ్ళకు 1500 ఇప్పుడు ఇస్తారు ఇవన్నీ అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ బస్సులు ఇవన్నీ కలిపి 15 అంటే స్వతంత్ర దినోత్సవం రోజు నుంచి బస్సులు ఫ్రీ అంట, ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అంట ఆడవాళ్ళందరికీ. నాకు ఒక డౌట్ భయ్య, ఆడవాళ్ళందరికీ ఏంటి, మన స్టూడెంట్స్ అందరికీ ఇస్తే బెటర్ కదా? అంటే ఆడవాళ్ళు కా ముసలిలు ఉంటారు, ముసలి లాంటి బస్సు ఎక్కి అర్హత ఏముంది? అసలు ముసలి వెళ్ళరు, అదే స్టూడెంట్స్ అనుకోండి బస్సులు కాలేజ్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి వెళ్ళాలి కాబట్టి కావాల్సింది స్టూడెంట్స్కి మస్ట్గా. బట్ చేసేది ఆడవాళ్ళందరికీ బస్సులు అండి, హైదరాబాద్లో ఇట్టారని ఇక్కడ ఎడుతున్నారా ఏం పోయాలిగా అని మా ఫ్రెండ్ అయితే అడిగాడు. అప్పుడు నేను వాడికి ఇలాగే ఇచ్చాను, ఒరే మన కాలేజ్ వాళ్ళకి ఇస్తే, మన కాలేజ్ కుర్రోళ్ళకి ఇస్తే మన అబ్బాయిలు ఏం చేస్తారో తెలుసు, కాలేజీలకి వెళ్ళాం, కాలేజీ లేకపోతే బీచ్లకి పార్కులకి ఇలా తిరుగుతామేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆడవాళ్ళకి మాత్రమే వేశారని నేనైతే అనుకున్నాను. మరి ఏమనుకున్నాడో కామెంట్ చేయండి గాయస్. ఇంకా నేను అప్పుడు వీడియోస్ కూడా నెక్స్ట్ సబ్స్క్రైబ్.